ఈ సమావేశానికి ఇచ్చేసిన మన మంత్రి వర్యులు రామారావు గారికి, చెవేళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి గారికి, మన ప్రెసిడెంట్ గారికి, మిగతా అందరు సభ్యులందరికీ ఇక్కడ ఇచ్చేసిన తోటి బిడ్డల సందరూ హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకుముందు మనం మాట్లాడిన స్పీకర్స్ అందరూ అన్ని విషయాలు, సమస్యలు మన మంత్రివర్యుల గారికి తెలియజేశారు. ఇంకా కొద్దిగా మాట్లాడితే రెండు విషయాలు సార్. ఒకటి, అన్నీ చెప్పారు, శాండ్ విషయం చెప్పలేదు సార్. ఒకసారి శాండ్ మీద మీరు ఒక రెండు నిమిషాలు ఎప్పుడన్నా దృష్టి పెడితే బాగుంటుంది సార్. ఈరోజు కూడా టన్నుకు 2000 రూపాయలు పెట్టి మేము కొంటున్నాం సార్. మీరు రేషన్ బియ్యం కేజీ రూపాయి ఇస్తున్నారు కానీ మాకు టన్ను మాత్రం ఇసుక మొన్నటి దాకా 3000 కొన్నాం, ఇప్పుడు 2000 ఉంది. దాని మీద ఎప్పుడన్నా మీరు ఒకసారి దృష్టి పెడితే బాగుంటుంది ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత. అలాగే ఇప్పుడు మన ప్రేమ్ కుమార్ గారు చెప్పారు, ట్రాన్స్ఫారమ్స్ మేము డిపార్ట్మెంట్ నుంచి కొంటున్నాం సార్. ఇంతకుముందు రాష్ట్రం ఏర్పడక ముందు ట్రాన్స్ఫారమ్స్, ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫారమ్స్ కూడా మనం బయట మేము పర్చేజ్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు డిపార్ట్మెంట్ సప్లై చేస్తుంది, డిపార్ట్మెంట్ సప్లై చేయడం వలన కొద్దిగా 2 నెలలకి 3 నెలలకి వెయిట్ చేయాల్సి వస్తుంది సార్. ఇది ఎప్పుడైనా మీరు మనసులో పెట్టుకుంటారని. అలాగే టౌన్షిప్ చెప్పారు, అవుటర్ రింగ్ రోడ్డు బయట హెచ్ఎండిఏ ద్వారా కానీ ఎవరన్నట్టు మీరే లేవట్లేసి బిల్డర్స్కి ల్యాండ్స్ ఒక రేట్ ఫిక్స్ చేసి ఇస్తే మంచి టౌన్షిప్స్ వస్తాయి. దాంట్లోనే హాస్పిటల్స్, స్కూల్స్ అన్నీ ఒక మోడర్న్ టౌన్షిప్స్ చేస్తే బాగుంటుందని విన్నపం సార్. థ్యాంక్ యూ, ఈ సమావేశానికి టైం ఇచ్చిన ధన్యవాదాలు.